Já não chegou. ఈ తొమ్మిదవ అధ్యాయంలో విషయం ఏమిటంటే ఎనిమిదవ అధ్యాయంలో ఈ యోధులు ఎలాంటి విగ్రహాన సంబంధ కార్యక్రమాలు చేశారో అవన్నీ మనం చెప్పుకున్నాం. అది ఆలయం బయట పెద్ద విగ్రహం పెట్టారు. ఆ తర్వాత ఏమో రాకు పురుగులను గోడ మీద బొమ్మలుగా వేసి దానికి ధూపం వేస్తున్నారు ఒక బ్యాచ్. ఇంకో ఆడవాళ్ళు ఏమో తమ్ముడు అనే దేవత దగ్గర కూర్చొని ఏడుస్తున్నారు ఆ దేవత గురించి. తర్వాత కొంతమంది ఏమో 25 మంది సూర్యుడి వైపు తిరిగి సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు. అందువలన వాళ్ళు అలాగా విగ్రహారాధికులుగా అయిపోయినందుకు గాను ఆ యెరూషలేము పట్టణంలో కొంతమంది ఎంతో బాధపడిపోతున్నారు, ఎంతో కుమిలిపోతున్నారు, ఎంతో దాని గురించి వాళ్ళు దుఃఖపడుతున్నారు. కనుక ఇప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఎవరైతే ఈ విగ్రహారాధన చేశారో ఎందుకు అధ్యాయంలో వాళ్ళందరినీ చంపేయమంటున్నాడు. ఎవరైతే అలాగా విగ్రహారాధన చేస్తున్నారే బాధపడుతున్నారు వాళ్ళని వాళ్ళ ముక్కు మీద ఒక ముద్ర వేసి వాళ్ళకు మాత్రం ఏ హాని తలపెట్టద్దు అని చెప్తున్నాడు. అది అనమాట ఈ 9వ అధ్యాయంలో సారాంశం. చదువుతుండగా మరికొంత స్పష్టత వస్తుంది. మరియు నేను చెవులారా వినున్నట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించింది. ఒక్కొక్కడు తాము హతము చేయు ఆయుధమును చేత పట్టుకుని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనెను. దేవుడు గట్టిగా అందరికీ వినపడేటట్టుగా పట్టణపు కావలి వాళ్ళని ఒక 6 మీ మీ ఆయుధాలు తీసుకొని ఇక్కడికి రండి అని గట్టిగా పిలిచాడు. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకుని పట్టణము కావలి వారందరూ ఇక్కడికి రండి అని. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకుని ఉత్తర దిక్కున ఉన్న పైగవిని మార్గం 6 వచ్చి వారి మధ్య ఒకడు అవిశనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని శిరాబుట్టి కట్టుకుని ఉండెను. వారు ఆలయమును ప్రవేశించి ఇత్తడి బలిపీఠం వద్ద నిలిచిది. 6 కావలి వాళ్ళు, యెరూషలేము పట్టణ కావలి వాళ్ళు, వాళ్ళ ఆయుధాలు ధరించి వచ్చారు. వాళ్ళలో ఒక ఆయన 7వ అవిశనార బట్ట కట్టుకొని లేఖకుని శిరాబుడ్డి కట్టుకొని ఉన్నాడు. ఇతడు ఎవరంటే యాజక కుటుంబానికి చెందిన వాడు. పాత నిబంధనలో యెరూషలేము దేవాలయంలో ప్రత్యక్ష గుడారం అది ఉన్న రోజుల్లో ఎవరైతే ఆ బలిపీఠం దగ్గర సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు నార బట్టలు కట్టుకుని ఉంటారు. ఎందుకు నార బట్టలు కట్టుకుంటారంటే ఆలయంలో సేవ చేసే వాళ్ళకి చెమట పట్టకూడదు, అందుకని నార బట్టలు కట్టుకోవాలి. నార బట్టలు లాస్ట్ వాళ్ళని చూపించాలని మనకి నిర్గమ కాండంలో 28వ అధ్యాయంలో ప్రధాన యాజకుని వస్త్రం వర్ణన ఉంది. 29వ అధ్యాయంలో మరి వాళ్ళ కొడుకులకి ఎలాంటి దుస్తులు వేయాలి, నార లాగులు వేసుకుని ఉండాలి అని ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తి అవిశ అంటే జనుము, జనపనార వస్త్రము వేసుకుని ఉన్నాడు అన్నమాట ఇతను. కాబట్టి అలాంటి వస్త్రం వేసుకుని లేఖకుని శిరాబుట్టండి. ఇతను ఒక యాజక కుటుంబానికి చెందిన వ్యక్తి. యాజకులు లేవీలు అనగానే దేవుని ఆలయ పవిత్రత గురించి ఎంతగానో పాటలాడే వాళ్ళు, పాటు పడేటటువంటి వాళ్ళు అన్నమాట. ఇప్పుడు 6 ఆయుధాలు ధరించుకొని వచ్చారు. ఇగో వాళ్ళలో మరొకడు ఈ లేఖకుని శిరాబుడ్డి ధరించుకుని అభిసినాన్ని పట్టగట్టుకున్నారని వచ్చాడు అన్నమాట. వాళ్ళు ఆలయమును ప్రవేశించి ఇతర బలిపీఠం వద్ద నిలిచారు. ఇస్రాయల్ 3వ వచనం, ఇస్రాయల్ దేవుని మహిమ తానున్న కెరూబు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరికి వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకుని లేఖకుని శిరాబుడ్డి నడుములో కట్టుకున్న వారిని పిలువగా యెహోవా యెరూషలేమును ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హే కృత్యముల గురించి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి. ఇక్కడ ఏం చేస్తున్నాడు యెహోవా దేవుడు 3వ వచనంలో, కెరువు పై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి యెహోవా మహిమ ఏం చెప్తున్నాడంటే యెరూషలేము పట్టణంలో ప్రవేశించి దానిలో జరిగిన హేయ కృత్యములు, మనం నిన్న చెప్పుకున్న 8వ అధ్యాయంలో ఎలాంటి 4 హేయ కృత్యాలు, విగ్రహ నిలబెట్టారు, మరి ప్రాకు పురుగులన్నిటికీ పూజ చేస్తున్నారు, దూపం వేస్తున్నారు,
తమ్మూజి దేవత గురించి ఏడుస్తున్నారు, సూర్య నమస్కారం చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళందరి గురించి బాధపడే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆత్మీయులుగా ఉండేవాళ్ళు, దేవుని నామము కొరకు రోషము కలిగినటువంటి వాళ్ళు కొంతమంది బాధపడే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ లలాటముల మీద రుచి మీద గుర్తు వేయమని చెప్తున్నాడు ఆ దేవుడు. చూసారా ఇక్కడ ఒక ఆత్మీయ కలంపు ఏమిటంటే, ఇలాంటి పాపాలు ఘోరాలు చదువుతుంటే దాని గురించి బాధపడేవాడు, విచారించేవాడు కొంతమంది ఉన్నారు. శేషం అది సంతోషించదగిన విషయం. అలాగే ప్రస్తుత కాలంలో కూడా క్రైస్తవ లోకంలో అన్ని వాక్యానుసారంగా జరగని పరిస్థితులు కొన్నిసార్లు సంఘాల్లో చర్చల్లో ఉంటాయి. కొంతమంది జీవితాలు, వాళ్ళ మాటలు, చేష్టలు, వాళ్ళ పద్ధతులు, అయ్యో దేవుని బిడ్డలు ఇట్లా ఉన్నారేంటి అని చింతించే వాళ్ళు, మూతపడే వాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి రోధించే వాళ్ళు, ప్రార్థనలు మరపెట్టే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పాత నిబంధన కాలంలో ఒక సందర్భంలో సంఖ్యాకాండము 24 అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మోషే ఒక తట్టు కూర్చొని ఉన్నాడు, అహరోను ఒక తట్టు కూర్చొని ఉన్నాడు, ఆ మిగతా యాజకులందరూ అక్కడ ఉన్నారు. అక్కడ ఉంటుండగా ఆ బిలాము అనేవాడు శిక్షించడానికి వచ్చాడు. వాడు శిక్షించలేకపోయాడు, వెళ్ళిపోయాడు. ఆ బిలాము అనే ప్రవక్త వెళ్ళిపోతూ పోతూ అక్కడ ఉండేటటువంటి మోయాబు స్త్రీలకి, విజ్ఞానులు వాళ్ళకి ఏం సలహా ఇచ్చిపోయాడంటే, మీరు మీ బలిపీఠానికి మీరు పనులు చేసినప్పుడు ఆ ఇస్రాయేల్ ఎటువంటి భోజనానికే చెప్పారు అనేసరికి ఇస్రాయేల్ పిలిచారు. ఆ ఇస్రాయేల్ వచ్చి అందులో భోజనం చేసి అక్కడ ఉండేటటువంటి విజ్ఞానం మోయాబు స్త్రీలను చూసి మోహించి వాళ్ళతో పాపం చేయడం మొదలుపెట్టారు. అలాగా చేయడం మొదలుపెట్టి మనము 24 అధ్యాయము అక్కడ ఉంది మాట ఎలా ఉందంటే, ఒకడు ఒక మిద్యాను స్త్రీని తీసుకుని తన గుడారంలోకి వెళ్ళిపోతున్నాడు. 25 సంఖ్యాకాండము 25 ఆరో వచనంలో, ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము అంతా ఏర్పించిన ఇస్రాయేలీల సర్వ సమాజం యొక్క కన్నుల ఎదుటను ఇస్రాయేలీలో ఒకడు తన సహోదరుల యొక్క ఒక మిద్యాను స్త్రీని తోడుకుని వచ్చింది. యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసును చూచి సమాజం నుండి లేచి ఈటను చేత పట్టుకుని పడక చోటికి ఆ ఇస్రాయేల్ వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయేల్ని ఆ స్త్రీని కలుపులోకుండా దూసుకుని పోయినట్టు పొడిచారు. అప్పుడు ఇస్రాయేల్ నుండి తెగులు నిలిచిపోయింది, 24,000 మంది ఆ తెగులు చేత చెంది. అప్పుడు యెహోవా మోషేకు ఇలా వేసాను, యాజకుడైన అహరోను మనమడు అయిన మనమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోవడం వలన ఇస్రాయేల్ మీద నా కోపము మళ్లించుము అని ఈ ఫీనెహాస్ చేసినటువంటి దాన్ని మెచ్చుకున్నాడు. వారి మధ్య నేను ఓర్వలేని దాన్ని ఈ ఫీనెహాస్ కూడా ఓర్వలేకుండా దానికి ఆయన తగిన ప్రతీకారం చేశాడు. అలాగే మోషే కొండ మీద ఉన్నాడు, ఆ 10 తీసుకురావడానికి వెళ్ళాడు, కింద అహరోన్ ఉన్నాడు, ఇస్రాయేల్ ప్రజలందరూ 603,550 మంది పురుషుల సంఖ్య స్త్రీలు అందరూ ఉన్నారు. ఆ మోషే అనేవాడు వెళ్ళి 40 అయింది ఇంకా రాలేదు, మాకు దేవతను చెయ్యి అని అహరోన్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఒత్తిడి తీసుకొస్తే నిర్గమకాండ 32 అధ్యాయంలో అహరోను అయితే మీ దగ్గర నుండి బంగారం అంతా ఏంటి అన్నారు. ఇచ్చేసరికి దాంతో ఒక రూపం చేసి దూడను ఒక దానం చేశాడు, ఓ బంగారు దూడను చేశాడు. దాన్నే మన దేశం నంది అని దానికి నంది బహుమానాలని ఇస్తా ఉంటారు కదా. ఇస్రాయేల్ మొదలుపెట్టి దాన్ని చేసుకొని వాళ్ళు పెద్ద పండగ చేసుకుంటూ దాని చుట్టూ గెంతుతా ఉన్నారు. ఓ ఇస్రాయేల్ నిన్ను ఐగుప్తు నుండి విడిపించింది, ఇదిగో ఇదే అని దాని చుట్టూ గెంతుతా ఉన్నారు. ఈలోపు అక్కడ దేవుడు మాట్లాడాడు మోషే, నీ ప్రజలు నువ్వు ఐగుప్తుని తీసుకొచ్చిన ప్రజలు చెడిపోయారు. మొట్టమొదటి ఆకలి ఏం చెప్పాడు, పైన ఆకాశమంది కానీ కింద భూమి కానీ దేని రూపం చేసుకోకూడదని చెప్పాడు. ఆ ఆకలి అతిక్రమించేసి ఇంకా మోషే కిందకి దిగను కూడా తెలియదు, వెళ్ళు నీ ప్రజలు చెడిపోయారు వెళ్ళిపోతుంది తెలియదు. కిందకు వచ్చేసరికి వీళ్ళందరూ ఇలా గెంతుతున్నారు. అప్పుడు మోషే, యెహోవా పక్షం ఉన్న వాళ్ళు నా వైపు రెండు అన్నారు, ఆ 12 గోత్రాల్లో ఒక దేవీ నా వైపు, నీ కత్తులు తీసుకెళ్ళి ఎవరైతే ఆ తోడ చుట్టూ గెంతులేస్తున్నారో వాళ్ళని చంపేయను తన మన చూడ. అప్పుడు లేవీలు 3,000 మందిని చంపారు.
అప్పుడు దేవునికి చూసారా విగ్రహారాధన దేవుడికి అత్యంత కోపం పుట్టించే ఒక విషయం. కాబట్టి అట్టి విధంగా వీళ్ళు అక్కడ అప్పుడు లేవీలు దేవుడు వరవలేని దాన్ని తాము కూడా వరవలేకుండా అక్కడ మరి దేవుడి పక్షంగా వాళ్ళు ఉండి ఆ విగ్రహారాధన చేసిన వాళ్ళని చెప్పారు. అలాగే ఇక్కడ ఫినిహాస్ సంఖ్యాకాండంలో 25వ అధ్యాయంలో వాళ్ళు ఆ మిద్యాన స్త్రీతో పాపం చేయడానికి ఒకడు ఒక అమ్మాయిని తీసుకుని తన ఎదురు పెట్టుకుని వాడి వెంటనే లోపలికి వెళ్ళి ఒక బాబు తీసుకెళ్లి వాళ్ళిద్దరిని ఓడిచిపడేస్తారు. అది ఒక ఏమైన చర్య. ఒకటి మోషి అక్కడే ఉన్నాడు, అహరోన్ అక్కడే ఉన్నాడు, అందరు చూస్తుండగానే కొంచెం కూడా భయం భక్తి లేకుండా అలా చేస్తే అంత విచ్చలవిడిగా తయారైపోయారు. అందువలన అలాంటి సమయంలో దేవుడి శిక్ష రావద్ద. అలాగే ప్రస్తుతం మనం చదువుకున్న యజ్ఞ గ్రంథంలో ఎందులో ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉంటే వాటి గురించి బహుశా ఆ నిర్గమకాండంలో సంఖ్యాకాండంలో లాగా ప్రతీకారం చేసే అంత శక్తి తక్కువ మంది జనానికి లేదు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏడుస్తున్నారు, ఎంతగానో వాళ్ళు వేదన చెందుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు వేదన చెందుతున్నారంటే వాళ్ళకి దేవుడి పరిశుద్ధతను ఇలాగా వీళ్ళు అవమానపరుస్తున్నారు అని బాధపడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్న వాళ్ళు, నా పరిశుద్ధత అవమానానికి లోనవుతుందని ఆలోచించే వాళ్ళు, వాళ్ళని మాత్రం వాళ్ళ లలాటాలని నుదుటి మీద ముద్రేసి మిగతా వాళ్ళందరూ ఈ ఆరుగురు ఆయుధాలు పడుతున్నారు కదా, మీరందరూ వెళ్ళి వాళ్ళని నిర్మూలన చేస్తున్నారు. ఇప్పుడు రండి 4వ వచనం. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన ఏడుపు నిడుచు ప్రలాపించుచున్న వారి లలాటంలో గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచుండగా వారికి ఇలాగ సెలవించి మీరు పట్టణంలో వారి వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయు. అందరూ నశించినట్లు ఎవరినీ విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కట్టిలను పిల్లలను స్త్రీలను చంపవలను. కానీ ఆ గురుతు ఎవరికి ఉండునో వారిని ఉండకూడదు. వారు మందిరము ముందు కొందరిని హతము చేయ మొదలు పెట్టారు. ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి మొదలుపెట్టుడి అని సెలవిచ్చిన కనుక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతము చేయసాగి. దేవుడే చెప్తున్నాడు హతము చేయండి, చంపేయండి, ఎవరిని చూడదు, కనికరపడద్దు. ఇక్కడ మనము క్రైస్తవులము కృపాకాలంలో ఉన్నాము. ఈ మాటలన్నీ మన చెవులకి కష్టంగా ఉంది. దేవుడు ఎంత క్రోధాన్ని చూపిస్తాడా పాపం చేసిన వారి పట్ల. ఇది తీర్పులు, దేవుడి తీర్పు. ఇది ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం. 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు భూలోకం మీద కుమ్మరించబడ్డం తీర్పు సమయం అన్నమాట. దేవుడి కృపా కనికరము కటాక్షం చూపించే సమయం అయిపోయింది. దేవుడు యొక్క పాపానికి ఎంతో అవకాశం ఇచ్చి పాపం చేస్తున్న వాళ్ళు మండుకోవడానికి, ఇక వాళ్ళు మండుకోని కారణం చేత దేవుడు ఆయన తీర్పును కుమ్మరిస్తున్న సమయం ఇది. కాబట్టి ఈ సమయంలో మనము దేవుడు కృప, ఆయన అత్యంత కృపయు కనికరమును ఆశ్చర్యతను గలవాడని ఉంది ఆ యోనా గ్రంథంలో. క్షమించుడుకు సిద్ధమైన మనసు గలవాడు అని ఉంది. అంత గొప్ప దేవుడికి ఎంత పరితాపము ఎంత కోపము పుట్టించారో చూడండి ప్రజలు. అందుకని దేవుడి యొక్క ఉగ్రత వస్తుంది, కోపం వస్తుంది. చూసారు ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం, ఎంతో మందికి గడ్డం పట్టుకొని కూడా చెప్తున్నాం సువార్త, యేసుప్రభు నమ్ముకోండి నమ్ముకోండి అని చెప్తున్నాం. కానీ వాళ్ళు తృణీకరిస్తున్నారు, కఠినంగా మనసు పెట్టుకుంటున్నారు. నేను ఇంతకు ముందే ఒక అతనికి, అతను నాకు ఏదో పెట్టాడు, మీరు మరణానంతర జీవితం గురించి ఎప్పుడు ఆలోచిస్తారని పెట్టాను. ఆయన భూసంబంధమైన విషయాలు ఏదో షేర్ చేశాడు నాకు వాట్సాప్. సరేగాని మీరు మరణానంతర జీవితం గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు అంటే ఆయన నాకు మళ్ళీ బదులే పెట్టాడంటే నా మట్టుకైతే మరణానంద జీవితం గురించి చెప్పలేదు, ఈ లోకంలో సోషల్ సర్వీస్ తోనే నేను తృప్తి చెందుతున్నాను అంటున్నాను. చూడండి ఎట్లా ఉన్నాడు. అలాగ ఉన్నారు మనుషులు. మరి క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు అలాంటి వాడు ఇట్లా తయారయ్యాడు. ఏమనుకోవాలి సువార్త మనం చెప్తానే ఉన్నా వాక్యం అనేక రకాలుగా వాట్సాప్ షేర్ చేసుకున్నప్పుడు నేను దేవుని వాక్యం ఏదో రూపంలో అతనికి అందిస్తున్నాను. కానీ అతని హృదయం అలాగా అయింది. అట్లా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ మిగిలి వాళ్ళకి దేవుడి శిక్ష రావద్దా?
దేవుడు శిక్షించే సమయంలో అయినా శిక్షించట్టా? అదన్నమాట ఇక్కడ చెప్తున్న మాట. మీరు పట్టణానికి వెళ్ళి పిల్లలని కన్యకలని స్త్రీలని చూడకుండా మరి హతము చేయండి అంటున్నారు. ఏడో వచనం, ఆయన మందిరమును అభ్యంతరపరుస్తుంది ఆవరణలో హతమైన వాటిని ఇప్పుడు మొదలు పెట్టి అని చదివిన కనుక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతము చేశారు. నేను తప్ప మరి ఎవరినూ శేషింపకుండా వారు హతము చేయడం నేను చూసి సాష్టాంగపడి వేడుకలు. ఎవరైనా నేను తప్ప అంటే ఎవరైనా ఏజ్ గేల్ అన్నమాట, ఏజ్ గేల్ తప్ప మిగతా వాళ్ళందరినీ వారు హతము చేయడం చూసి ఈ ఏజ్ గేల్ దుఃఖం కలిగి ఈయన సాష్టాంగపడి, అయ్యో ప్రభువా యెహోవా, యెరూషలేము మీద నీ క్రోధమును కుమ్మరించి ఇశ్రాయేలులో శేషించిన వారినందరినీ నశింపజేయుడువా అని మొరపెట్టగా, 8వ వచనం, ప్రభా ఇస్రాయేల్లో శేషంగా కొద్దిమంది మిగిలారు వాళ్ళని కూడా ఇలా చేస్తావా అని ఆయన మొరపెట్టాడు. అందుకు దేవుడు ఏం జవాబు చెప్పాడో చూడండి, 9వ వచనం, ఆయన నాకు ఇలాగూ సెలవిచ్చను, ఇస్రాయేల్ వారి యొక్క యూనా వారి యొక్క యు దోషము ఘోరముగా ఉన్నది, వారు యెహోవా దేశమును విసర్జించినని ఆయన మమ్మను కానడని అనుకొని దేశమును హత్యతో తిరుగుబాటుతోనూ నింపి ఉన్నారు. ఈ ఇస్రాయేల్ వాళ్ళు యోధా వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ దోషం బహు ఘోరంగా ఉంది, యెహోవా దేశమును విసర్జించను ఆయన చూడదు అనుకుని దేశాన్ని హత్యతో పట్టణమును తిరుగుబాటుతో నింపారు. 10వ వచనం, కాబట్టి కటాక్షం ఉంచకయు కనికరము చొప్పి నేను వారి ప్రవర్తన ఫలమును వారు అనుభవింప చేశాను అని దేవుడు చెప్తున్నాడు. ఇది ప్రవక్త, అయ్యో అయ్యో ప్రభువా వాళ్ళని నాశనం చేసేస్తున్నావే ప్రభు అంటే వాళ్ళు దేశాన్ని హత్యతో ఉప్పాడుతో నింపారు కనుక దేవుడు చూడడం లేదు మమ్మల్ని అని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద కటాక్షం కనికరము చూడకుండా వారి ప్రవర్తన ఫలాన్ని వాళ్ళు అనుభవించేటట్టుగా చేస్తారు. అప్పుడు అవిసనార బట్ట ధరించుకుని లేఖకుల శిరాగుండి నడుము కట్టుమని వాడు వచ్చి నీవు నాకు ఆజ్ఞాపించిందని మనవి చేశాను. పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పేమన్నారు కదా, చిన్న పెద్ద ఆడా మగ తేడా లేకుండా అందువల్ల నువ్వు చెప్పినట్టు చేసినయ్యా అని చివరిలో వచ్చి చెప్తున్నారు. ఎవరు అవిసనార కట్టుకున్న యాజక కుటుంబానికి చెప్పినటువంటి వాడు అన్నమాట. ఇక 10వ అధ్యాయం, నేను చూచుచుండగా కెరూబులకు పైగా ఉన్న ఆకాశ మండలం వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనం వంటి కనిపించను. ఆ మొదటి అధ్యాయంలో ఈ కెరూబుల పైన ఒక ప్లాట్ఫారం లాంటిది ఒక కూర్చో సింహాసనం వేయడానికి వీలుగా ఉంటుందని చెప్పాను చూసారా, ఆ దాని గురించిన మరలా వర్ణన ఇక్కడ కనిపిస్తుంది. నేను చూచుచుండగా కెరూబులకు పైగా ఉన్న ఆకాశ మండలం వంటి దానిలో నీలకాంతమయమైన సింహాసనం ఒకటి కనపడింది. అప్పుడు అవిసనార బట్ట ధరించుకున్న వారితో యెహోవా ఇలా చెప్తున్నాడు, కెరూబు క్రింద ఉన్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్య ఉన్న నిప్పులు చేతుల నిండా తీసుకుని పట్టణం మీద చల్లుమని సెలవేయగా నేను చూపుతున్నంతలో అతడు లోపలికి పోయాను. ఆ అవిసనార బట్ట ధరించుకున్నాడే అతనికి ఏం చెప్తున్నాడు దేవుడు, నీవు ఆ కెరూబుల మధ్య ఉన్న ఆ కెరూబులు ఉన్నాయి, 4 కెరూబులు ఉన్నాయి కదా, వాటి మధ్యలో అగ్ని ఉంది, నువ్వు అగ్ని చేతులతో తీసుకొని ఈ పట్ట మీద చల్లు కాలవంటే పాటలో తీసుకుంటారు లే మోటలో చేతులతో ఎలా తీసుకుంటారు మన ఆవిడ లేకపోతే అక్కడ చేతుల్లో తీసుకున్నా ఈయన మరి ఆ దేవుడి తీర్పుని అమలు చేసేవాడు కాబట్టి ఈయనక దానివల్ల ఏమి షడ్రక మిషక అభిజ్ఞలు వేసుకోవడం వాళ్ళకి ఏమైనా జరగలేదు, అమలు చేసే వ్యక్తి కాబట్టి ఇతనికి ఏం జరగదు. కాబట్టి నీవు ఆ కెరువుల మధ్య ఉంటే అగ్ని తీసుకెళ్ళి చేతులతో తీసుకెళ్ళి పట్టణం మీద చల్లమంటాడు. ఇక్కడ చంపడం జరిగింది 9వ అధ్యాయంలో, మళ్ళీ అగ్ని తీసుకెళ్లి చల్లమంటున్నాడు దేవుడు. అతడు లోపలికి పోగా కెరువులు మందిరపు కుడి ప్రక్కన నిలిచి ఉండే మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మి ఉండే. లోపలికి వెళ్ళాడు, కెరువులు మందిరపు కుడి ప్రక్కన నిలిచి ఉన్నాయంట, మేఘము లోపల కమ్మి. 4వ వచనం, యెహోవా మహిమ కెరూబుల పై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచి మరియు మందిరము మేఘముతో నిండింది. అంటే దేవుడు మహిమ ఈ కెరూబుల మీద కదా ఉంటుంది, కాబట్టి అవి కొద్దిసేపు ఏమో గడప దగ్గర ఉన్నాయి, మరి కొద్దిసేపు ఏమో మందిరములో ఉన్నాయి. ఇప్పుడు 5వ వచనం, దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్టుగా కెరూబుల రెక్కల చప్పుడు బయట ఆవరణం వరకు వినబడిను. కెరూబులు రెక్కలు చప్పుడు చేస్తుంటే దేవుడే మాట్లాడిన దేవుడు మాట్లాడితే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దము వస్తుంది అన్నమాట.
ఆరోగ్యం కెరూబుల మధ్య ఉండు చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకునమని ఆయన అభిషనార బట్ట ధరించుకున్న వారికి ఆజ్ఞయ్యగా అతడు లోపలికి వెళ్ళి చక్రం దగ్గర నిలిచాడు. కెరూబుల మధ్య అగ్ని ఉంది పోయి తీసుకోమన్నాడు కదా, మరి ఈయన తీసుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ కెరూబుల దగ్గర నిలబడ్డాడు. నిలబడితే ఏడవ వచనం, కెరూబులలో ఒకడు కెరూబుల మధ్య ఉన్న అగ్ని వైపు చెయ్యి చాపి నిప్పులు తీసి అవిసనార బట్ట ధరించుకున్న వాడి చేతిలో ఉంచగా అతడు అవి పట్టుకొని బయటపెట్టాడు. ఈ కెరూబులకి నాలుగు రెక్కలు, ప్రతి రెక్కలో లోపల మానవ హస్తం అనేది ఒకటి ఉంటుందని చెప్పారు కదా, ప్రతి దానికి ఏదో పని ఉంటుంది అందుకనే దేవుడు అలా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ అవిసనార బట్ట కట్టుకున్న వ్యక్తికి ఆ కెరూబుల మధ్య పోయి అగ్ని తెచ్చుకోమన్నారు కదా, ఇద్దరు పోయి అక్కడ నిలబడి కానీ ఆ కెరువు, ఒక కెరువు తన రెక్కల్లో ఉండే హస్తంతో ఆ మధ్యలో ఉండే నిప్పు తీసి ఈ అవిసనార పట్టుకున్న వ్యక్తి చేతిలో పెట్టాడు. అమ్మాయి ఇతను పోయి తెచ్చుకోవడం కాదు నేరుగా, ఆ హస్తంతో కెరువు తీసుకొచ్చి ఈయన చేతుల్లో అగ్ని తెచ్చుకున్నాడు. అతడు అవి పట్టుకుని బయలుదేరాడు. అంతలో కెరువుల రెక్కల కింద మానవ హస్త రూపం ఉండి కనబడింది. తొమ్మిదో వచనం, నేను చూసి చుండగా ఒక్కొక్క కెరూబు దగ్గర ఒక చక్రం చుట్టిన నాలుగు చక్రములు, అదే మనకు మొదటి అధ్యాయంలో చెప్పుకున్న వర్ణం. ఆ చక్రములు రక్తవర్ణపు రాతితో చేయబడినట్టుగా ఉండేది. చక్రాలు ఉన్నాయి కదా కింద వాటి సంకల్మ. పదో వచనం, ఆ నాలుగు చక్రములు ఏకరీతిగా ఉండి ఒక్కొక్క చక్రమునకు లోగా మరి ఒక చక్రం ఉన్నట్టుగా కనబడి అవి జరుగుచుండగా నాలుగు వెనుకలో జరుగుతున్నట్టు ఉండేది. వెనుకకు తిరగగా జరుగుతుంది, తల ఏ తట్టు తిరిగిన అది ఆ తట్టే దాని వెంట చూడండి. వెనుకకు తిరగగా జరుగుతుండదు అంటే ఈ కెరువులు కింద చక్రాలు ఉన్నాయి, చక్రములో చక్రాలు ఉన్నాయి, అవి వెనక్కి తిరిగే పని లేదు. తూర్పు వైపు రావాలంటే పడవ వైపు రావాలంటే మళ్ళీ వెనక్కి తిరగక్కర్లేదు, పడవ వైపు కూడా ఇలా రాగలదు. ఇటు కావాలంటే అటు పోతాయి అనమాట, స్ట్రెయిట్ గా మనం మామూలుగా నడుచుకుంటూ పోతాం. అలా పోతూ ఉన్న వాళ్ళు ఎవరైనా పిలిస్తే వెనక్కి తిరిగి చూస్తాం. ఈ కెరూబులకి అలాంటి పరిస్థితి లేదు, చక్రాలు అలాంటి చక్రాలు నిర్మాణం అలా ఉందన్నమాట. ఒక చక్రం ఇలాగా, ఇంకో చక్రం ఇలాగా ఉంది. వాళ్ళు ఎటు కావాలంటే అనుకుంటే నిటారుగానే వెళ్ళిపోతారు, వెనక్కి తిరిగినట్టుగా మళ్ళీనట్టుగా లేకుండా అదనమాట. పదకొండవ వచనం, అవి జరుగుతుండగా నాలుగు జరుగుతుంటుంది, వెనుక తిరిగి జరుగుతుంది. పన్నెండవ వచనం, ఆ నాలుగు కెరువుల యొక్క శరీరములను, వీపులను, చేతులను, రెక్కలను ఆ చక్రముల చుట్టూను పందులతో నిండి ఉండేది. నాలుగు కెరువుల యొక్క శరీరములో, వీపులో, చేతుల్లో, రెక్కల్లో ఆ చక్రముల చుట్టూ కందులతో నిండి ఉండేది. అంటే అవి ఒక రకంగా చెప్పాలంటే ఈ అన్నింటి బట్టి మనకు అర్థం ఏంటంటే ఈ నాలుగు జీవులు దేవుడి యొక్క సింహాసనాన్ని కాపాడడానికి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈ పన్నులతో ఎటు అన్ని వైపులు చూస్తా ఉంటారు అన్నమాట. సింహం ఒకవైపు, ముందు వైపు నరుని ముఖం, ఇటువైపు ఏమో ఎద్దు ముఖం, వెనక వైపు పక్షి, మరి ఆ కింద ఉండేటటువంటి నాలుగు జీవులు, వాటికి నాలుగు రెక్కలు, రెక్కల్లో చేతి, మరి కింద చక్రాలు, మరి ఆ రెక్కల కింద కళ్ళు మళ్ళీ. సరే అదొక దేవుడి సృష్టి అంతే. ఆయన సింహాసనాన్ని లేకపోతే ఆయన సన్నిధిని కాపాడేటటువంటి వాళ్ళ లాగా వాళ్ళు అనిపిస్తా ఉన్నారు. కాబట్టి పద్నాలుగు కెరూబులలో ఒక్కొక్క దానికి నాలుగు ముఖం, మొదటి కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహ ముఖము, నాలుగవది పక్షిరాజు ముఖం. మొదటిది కెరూబు ముఖం అంటే పక్షి ముఖం అన్నమాట, మనం మొదటి చెప్తున్నాం కదా. ఆ వీటి గురించి మామూలుగా ఆత్మీయ భావం ఏమిటి చెప్తారంటే కెరూబు ముఖం పక్షి ముఖం అంటే యేసు ప్రభు పక్షిరాజుగా పోల్చబడ్డాడు కదా అందుకని ఆ ముఖం అని. తర్వాత మానవ ముఖం, ఆయన మానవ మనుష్య కుమారుడుగా ఈ లోకంలో ఆయన జీవించాడు కాబట్టి మనుష్య ముఖం అని. తర్వాత సింహ ముఖం, ఆయన కొదమ సింహముగా రెండవ రాకడలో రాబోతున్నాడు కాబట్టి ఆ సింహ ముఖము అన్నాడు. నాలుగవది పక్షిరాజు ముఖం, కాబట్టి ఇన్ని ముఖాలుగా ఉంది. ఇది కెరువు ముఖం అంటే ఎద్దు ముఖం కానీ చెప్పుకోవాలన్నమాట. మొదటిది కెరువు ముఖం అంటే ఎద్దు ముఖం. ఎద్దు దేనికి సూచన? కష్టపడడానికి సూచన. ఎద్దు కష్టం చేయడానికి సూచన.
అలాగే యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన కాలంలో మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటున్నాను పరిచారం చేయడానికి ఆయన వచ్చాడు. కాబట్టి అంత మాత్రమే కాదు సర్వలోక పాప పరిహారం కోసం తను తాను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఈ కోడెదూడ ఎలాగ అర్పణ చేయబడుతుందో అలాగ తను తాను ఆయన బలిగా బలి అర్పణంగా చేపట్టాడు. వాటికి ఇది సాదృశ్యంగా చెప్తా ఉంటాడు. 15వ వచనం, ఈ కెరూబులు పైకెక్కారు కెబారు నది దగ్గర ఇదే. మొదటి అధ్యాయంలో కెబారు అని అది బబులోను దేశంలోని నది పేరు అన్నమాట. నాకు కనబడిన జంతు, ఇది జంతు అనమాట. 24 పెద్దలు 4 జీవులు అంటారు చూసారా. ఇది ఒక జీవి, ఇది ఒక ప్రత్యేకమైన జీవి చూసారా. ఈ మధ్య మనము దీంట్లో చూస్తుంటే ఫేస్బుక్ లో కార్లు ఉంటున్నాయి, కార్లు అలా పోతున్నట్టు ఉన్నట్టుండి విమానాలు అయిపోతాయి. మళ్ళీ కొన్ని సముద్రం నీళ్ళు వస్తే మళ్ళీ అక్కడే పడవల్లాగా అయిపోతాయి. ఒకే కారు అలా మారిపోతున్నట్టుగా చూపిస్తా ఉన్నారు ఫేస్బుక్ లో బట్టి చూసారా. అలాగా మరి ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చి ఇట్లా మనం చేస్తున్నప్పుడు మరి దేవుడు అన్ని కలిసి ఒక దాంట్లోనే ఉండేటట్టు మరి దేవుడు ఇలాంటి